ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పిహెచ్సిలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ను వైద్య సిబ్బందికి ఇచ్చి జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీరాములు, ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీరాములు, ఎంఆర్ఓ రాజిరెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎస్ఐ రఫీక్ ఖాన్, వైద్యాధికారి డాక్టర్ సుభాష్ని, డాక్టర్ సదానందం పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మరి ప్రపంచంలోనే మన భారతదేశంలో ఈరోజు గత 8 నెలల నుంచి మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో రేణుకకు కూడా మరి ఆ తర్వాత తీసుకునే ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ధైర్యంతో చాలా అభద్రతా భావం ఉన్న సమయంలో వారి నలుగురు మరి ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకున్నందుకు వారికి మంచి కలగాలని చెప్పేసి మరి కరోనా మళ్ళీ 28వ రోజు మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మానవాళి జీవితంలో ఒక దుర్దిరంగా ఉన్నటువంటి కరోనా ఏదైతే అవతరించిందో అవతరించిన తర్వాత ప్రపంచ మానవాళి కూడా మొత్తం ఉక్కిరి బిక్కిరి అనే సందర్భంలో గత 8 నెలల నుండి వివిధ దేశాల్లో 28 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ పెంపొందుతాయి కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇల్లంతకుంట మండలంలో వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ పాండమిక్లో అవసరం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రివెంటివ్గా వ్యాక్సిన్ ఏదైతే ఇస్తున్నాము దీంతో ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు. నేను తీసుకున్నాను నాకు చిన్న ఇబ్బంది కూడా లేదు. మామూలుగా టీటీ ఎలా వేసుకుంటామో అదే పద్ధతిలో ఇది కట్టుగా ఉంటుంది. అంతే తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు.